తెలంగాణ మరిదశ పోరాటంలో భాగంగా అమరుడైన పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం రోజున ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముదిరాజులు మాట్లాడుతూ పోలీస్ కిష్టయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజు మండల శాఖ ఆధ్వర్యంలో మరిదశ తెలంగాణ అమరుడైన పోలీస్ కిష్టయ్య ముదిరాజు 13వ వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద వర్ధంతికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వరులు హాజరై ముదిరాజు మండల శాఖ అధ్యక్షులు గోపాల్, ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్ తదితర ఆధ్వర్యంలో కృష్ణయ్య చిత్తపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐతో పాటు పలువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాడారని, ఈ క్రమంలోనే ఆత్మ బలిదానం చేసుకున్న పోలీసు కిష్టయ్య త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ట్యాంక్ బండ్పై పోలీసు కిష్టయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని పలువురు ముదిరాజు సంఘం నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, ముదిరాజు సంఘం ఉపాధ్యక్షులు కొడుకు శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు నరేష్తో పాటు వడ్లకొండ చంద్రం, కంచం నరసింహులు, గీసా శంకర్, జ్వాల భిక్షపతి, రంజాన్ వెంకటేష్, ముదిరాజు కుల బాంధవులు హాజరయ్యారు. ఈ విధంగానైనా తెలంగాణ వస్తుంది అని చెప్పేసి అతన ప్రాణాన్ని అర్పించి తెలంగాణ ఉద్యమానికి పాటుపడినాడు. మనోభావానికి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ఎంతో ఇబ్బంది పడుతుంది, ప్రజలు చాలా నష్టపోతున్నారు అనేది ఆయన బాగా ఆలోచించి చేసి తెలంగాణ ఉద్యమం ఈ విధంగానే చనిపోతే వస్తుందని చెప్పేసి ఆయన మనసులో అనుకొని చనిపోయినాడు కనుక అతను ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి అంటారా. అమరుడు కీర్తి శేషులు పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నామంటే అది చాలా గర్వకారణం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మలదేశంలో ఉవ్వెత్తున జరుగుతున్న పోరాటంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు లాఠీల దెబ్బలు తింటున్నారు, తూటాల దెబ్బలు తింటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాలి, ఖచ్చితంగా నేను కూడా ఒక భాగం అవుతానని చెప్పేసి తనకు తాను సర్వీసు వాళ్ళతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అంత గొప్ప ఆ నాయకుడిని మనము మనసులో తలుచుకోవాలి, వారి సేవలను మనము స్మరించుకోవాలి, వారి కీర్తి ప్రతిష్టలు మనము భావితరాలకు తెలియజేయాలి. ఒక పోలీసు వృత్తిలో ఉండి తన ప్రాణాలను పణంగా పెట్టి 3 కోట్ల తెలంగాణ ప్రజలకు చిరకాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ సాధనలో ఒక భాగమైన అతన్ని మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మరియు ఇట్టి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి సంవత్సరం అధికారికంగా జరుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో మొట్టమొదట ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పోలీస్ కిష్టన్న. మరి అతని యొక్క సేవలు చాలా చిరస్మరణీయం. వారి యొక్క పేరు తెలంగాణ ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల్లో కూడా ఎక్కించి ప్రతి తరతరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అతను ఒక పోలీస్ అయినందుకు గర్వపడాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే తెలంగాణ సాధనలో మొట్టమొదటి అమరుడు పోలీస్ కిష్టయ్య కాబట్టి వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ కిష్టయ్య తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఏదైతే అమరవీర దీక్షకు అయిందో 2019 December 29 ఆయన అమరవీర. పోలీస్ కిష్టయ్య తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఏదైతే అమరవీర దీక్షకు
రెండో 2019 డిసెంబర్ 29న ఆయన అమరవీరుల దిశకు పోవడం జరిగింది. ఆ సీమాంత పాలకుల యొక్క కుట్ర ఫలితంగా అతన్ని కరీంనగర్లో అలగనూరు దగ్గర అరెస్ట్ చేసినటువంటి వార్త కృష్ణయ్య గారు తెలుసుకొని అరే ఇక్కడైనా తెలంగాణ రాలేమో అనేటువంటి బెంగతోటి, ఎందుకంటే చాలామంది యువకులు నిరుద్యోగులు చాలామంది ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు కాబట్టి కనీసం నా యొక్క ఆత్మబలిదానంతోటైనా ప్రభుత్వం కన్ను తెరవాలనేటువంటి ఉద్దేశం చేత ఆయన మంచిగా పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు. కేవలము ఈ తెలంగాణ ఆకాంక్ష కోసం ఈ తెలంగాణ కోసం ఎవరైతే చాలామంది అమరులు అవుతున్నారో తను ఇకనైనా తెలంగాణ రాదేమో అనేటువంటి బెంగతోటి కనీసం నా చావుతోటైనా ప్రభుత్వం కన్ను తెరవాలే, ఈ ఆంధ్ర పాలకులు మనకు తెలంగాణ ఇవ్వాలే అనేటువంటి ఉద్దేశం చేత తాను 29 తర్వాత అతను సెల్ టవర్ ఎక్కి ఆ తన యొక్క రివర్వర్తో తనే కాల్చుకున్నటువంటి చరిత్ర అంతటి త్యాగ నిలిపి కలిగినటువంటి వాడు కృష్ణయ్య గారు.